శేషాద్రి స్వామి అంతిమ దినములలో తమ భక్తురాలు ఒకరితో నేను ఇల్లు కట్టి గృహప్రవేశము చేయాలా లేదా ఇలాగే ఉండనా అని అడిగారు ఆ భక్తురాలు నీవు దోవతిని కూడా సరిగ్గా కట్టుకోలేవు నీవు ఇల్లు కడతావా అని హేళనగా సమాధానమిచ్చింది శేషాద్రి స్వామి ఆమెను తిరిగి అదే ప్రశ్నను అడిగారు ఆమె నీకు వేరే పని లేదు అన్నారు స్వామి మళ్ళీ అదే ప్రశ్న అడిగారామెను ఈసారి ఆమె సరే ఇల్లు కట్టుకో అన్నారు వెంటనే స్వామి అన్నామలై వారి ఆజ్ఞ అని వెళ్ళిపోయారు కొన్ని రోజుల్లో ఆరోగ్యం బాగాలేక చిన్న గురువుల అరుగుపై కూర్చుని ఉన్నారు ఎక్కడికి పోలేదు శేషాద్రి స్వామిని అక్కడ దర్శించిన ఆలయ ధర్మకర్త వీరప్ప చెట్టి ఏమనుకున్నారో భగవాన్ దగ్గరకు వచ్చి తన అభిప్రాయాన్ని వెలుపుచ్చారు భగవాన్ తిరుమంత్రంలో సమాధి కట్టవలసిన విధానాలు ఏమిటో వివరంగా రాసి ఇచ్చారు వీరప్ప చెట్టి ఆ కాగితాన్ని దగ్గరుంచుకుని ఆశ్రమం దగ్గరగా ఉన్న అన్నామలై స్వామి ఆలయ దేవస్థానం వారి స్థలమునందు సమాధి కట్టడం ఆరంభించారు ఇరవై రోజుల్లో పూర్తి చేశారు ఇరవై ఒకటవ రోజు శేషాద్రి స్వామి అంటే జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మహాసమాధి చెందారు శేషాద్రి స్వామి వారి మహాసమాధి వైభవానికి భగవాన్ పాల్గొన్నారు అప్పుడు శేషాద్రి స్వామి వారిని ఫోటో తీయడానికి ఫోటోగ్రాఫర్లు వచ్చారు వారిని చూడగానే భగవాన్ మీరు ఒక్కరే మీ దగ్గర చిక్కుకోలేదు ఈరోజు దొరుకుతున్నారు బాగా ఫోటో తీయండి అన్నారు